రే కిట్టు, నువ్వేంటి రేవుకి వచ్చావు? నేనే క్లాస్కి వస్తున్నానుగా. మీతోనే మాట్లాడాలి టీచర్. మాట్లాడాలా? ఏంట్రా? వ్యవసాయానికి సంబంధించిన చదువేదైనా ఉందా టీచర్? ఉంది. ఎందుకు? మా నాన్నకు ఆ చదువు అంటే ఇష్టం. ఆ చదివే నేను చదవాలి. సరే పద, నేను చెప్తాను. నువ్వు చాలా మారిపోయావురా. మమ్మల్ని ఆడుకోమని చెప్పి నువ్వు చదువుకుంటున్నావా? ఇదేం బాగాలేదురా, రా ఆడుకుందాం. ఓయే కిట్టు, మల్లిక వచ్చి వాళ్ళ ఇంట్లో గోడ మీద పిడకాట నేర్చుకుంది. రాయా, వెళ్ళి ఆడుకుందాం. అరే కిట్టు, ఆట చాలా బాగుంటుందిరా, పద ఆడుకుందాం. నువ్వు మాతో ఆడకుంటే మాకు చాలా బాధగా ఉంటుందిరా. కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిల్ల, దొంగ పోలీస్, ఇప్పుడు గోడ మీద పిడకలు, ఇవేనారా ఆటలు? నీకు ఆడించాలరా, ఇప్పుడు చదువు మీద శ్రద్ధ పెడతాను. తులసి టీచర్ వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయానికి సంబంధించిన మార్పులు ఉన్నాయి, అవన్నీ నేను నేర్చుకుంటాను. నేను ఆడుకుందుకు రానురా, మీరు వెళ్ళండి. పదండ్రా పోదాం, వీడు వచ్చేటట్టు లేడు. నాకేం అర్థం అవ్వట్లేదు సార్. నేను నీకు వివరంగా చెప్తాను. వ్యవసాయంలో నువ్వు గొప్పవాడి కావాలంటే ఎరువులు వేయకుండా పంటలు పండించడం నేర్చుకోవాలి. దానికి ఈ పుస్తకాలన్నీ చదవాలి. అంతేకాదు, నువ్వు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి వ్యవసాయంలో డిగ్రీలు సంపాదించాలి. అంటే? సరే, ఇప్పుడు నేను నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తాను. ఎందుకు సార్ నవ్వుతున్నారు? ఈ పిచ్చి వేషాలు ఏమిట్రా? మీ వేషమే సార్. ఎందుకని? మీలాగానే బొట్టు పెట్టుకుని హిందీ పాఠం వింటే అర్థమవుతుందని ఇలా వచ్చాం సార్. మీ తెలివి తెల్లారింది కానీ. అరే కిట్టిగా, నన్ను కాపీ కొడితే హిందీ రాదురా? మరి ఎలా వస్తుంది సార్? నేను చెప్పింది శ్రద్ధగా విని అర్థం చేసుకుంటే అప్పుడు మీకు హిందీ బాగా వస్తుంది సార్. మీరు పాఠం హిందీలోనే చెప్పండి,
కానీ మాకు అర్థం అవ్వని పదాలు తెలుగులో చెప్పండి. ఎందుకురా? మేం పేదోళం సార్, మేం కాన్వెంట్ లో చదవలేం. నిజమేరా, ఆజ్ తక్ మేరీ మాతృభాషమే పడాతా రహా. మీకు అర్థమైందో లేదో కభీ సోచా హీ నహీ. అబ్ సే మై మీ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తా. భారత్ హమారా దేశ్ హై, నువ్వేనా? ఎంత అల్లరి చేసేవాడివి, ఎంత మారిపోయావురా. ఇక నువ్వు తలదించుకోకు, తల ఎత్తుకుని బ్రతుకు. మీ నాన్న గర్వపడేలా బ్రతుకు. ఊరంతా నీ గురించి గొప్పగా చెప్పుకునేలా బ్రతుకు. టీచర్, నేను ప్రశ్న అడగనా? అడుగు. మా నాన్న సంతోషంగా ఉండాలంటే నేను వ్యవసాయం చేయాలి, కానీ నాకు రాదు. ఏదైనా సలహా చెప్పండి. రేకిట్టు, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే నాతో రా. చూడు కిట్టు, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. కృషి, పట్టుదల ఉండాలి అంతే. కష్టాలకు భయపడి వెనకడుగు వేయకూడదు. కృషి, పట్టుదలతో ముందడుగు వేయాలి. అవి నీలో ఉన్నాయి, నువ్వు సాధించగలవు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏం రాస్తున్నావురా కిట్టు? క్షమించండి గురుజీ, మీరొచ్చేలోగా నేను నేర్చుకున్న హిందీ వీళ్ళందరికీ చెబుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఆజ్ మై బహుత్ ఖుషి. పాఠాన్ని కంటిన్యూ చేయి, నేను వింటాను. ప్యారే దోస్తో, భారత్ హమారా దేశ్ హై, యహాన్ పర్ సభీ లోగ్ మిల్ జుల్ కర్ రహతే హై. हमारे भारत को सोने की चिड़िया कहा जाता था. हमें अपने देश पर गर्व है. जय हिंद. రేకిటు, ఇటారా. రోజు ఆలస్యంగా వచ్చేవాడివి, ఇవాళ ఇంత తొందరగా వచ్చావు. అవును మేడం, ఇక రోజు వస్తాను, బాగా చదువుకుంటాను. వెరీ గుడ్, వెళ్ళి కూర్చో. నాన్న, నాన్న. ఏట్రా? నేను నిన్ను ప్రశ్న అడగొచ్చా? అడుగురా. అమ్మేలా చనిపోయింది? ఒరే నర్సయ్యా, నువ్వు వచ్చేవేడు ద్వారా. కబురెడితే నేనే వచ్చేవాడిని కదా. తొత్తు కొడక, అప్పు తీసుకోవడానికి వస్తావు గాని తీర్చడానికి రావా? ఎలాగైనా తీర్చేస్తాం ద్వారా. ఈ కొంచెం గడువి వచ్చి ఏడు పంట రాగానే పంట అంతా నీకే ఇచ్చేస్తా. తోరా, ఈడి సంగతి ఈ రోజే అటో ఇటో తేల్చేయాలి. ఎలా తీర్చుతావురా? తల తాకట్టేనే ఇచ్చేస్తాను. నీ తల ఎవరికి కావాలరా? దాన్ని తాకట్టు పెట్టు. ఏట్రా, నీ అప్పు తీర్చలేకపోతే పెళ్ళం తాకట్టు. అయ్యా,
ప్రార్థనలు విన్నేవి సయ్యద్దయ్యా, నీ బాకి తీర్చేస్తావయ్యా, నీ చేతులు ఎత్తి మొక్కుతానయ్యా. అయ్యా నువ్వు సాధించిన విజయాన్ని ప్రభుత్వానికి తెలియచేద్దాం, ఈ ప్రపంచానికి తెలియచేద్దాం. నువ్వు గొప్పవాడవని అందరూ గుర్తిస్తారు.